హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు, ఏపీపీఎస్సీ ఉద్యోగాలపైన లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా ఇది చూడండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేటెస్ట్ అప్డేట్ ఒక్కసారి మనం గమనిస్తే, మనకు 23వ తేదీ నుండి ఇక్కడ 22వ తేదీ నుండి మనకు అసెంబ్లీ అనేది స్టార్ట్ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో. 23వ తేదీ కొన్ని ప్రశ్నలు, సో ప్రశ్నలు వాటికి సమాధానాలు మనకు అసెంబ్లీలో ఇస్తూ ఉంటారు. సర్టైన్ ఏదైతే డిపార్ట్మెంట్కి సంబంధించిన మినిస్ట్రీస్ ఇక్కడ ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు సో క్వశ్చన్స్ అనేది రైజ్ చేయొచ్చు. సో దాంట్లో భాగంగా మనకి ఇక్కడ మెయిన్గా గమనిస్తే, సో 94వ క్వశ్చన్ చూసుకుంటే అసెంబ్లీలో 23 జూలై మనకు చర్చకైతే రాబోతోంది. సో బుచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే రైజ్ చేస్తున్నారు. సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ గారు దీనికి సంబంధించిన సమాధానం అయితే ఇస్తారు. సో వాలంటీర్ సిస్టమ్ గురించి ఇక్కడైతే 94వ క్వశ్చన్ అయితే మనకు ఇక్కడ ప్లేస్ అయితే ఉంది. గ్రామ వాలంటీర్స్, వార్డ్ వాలంటీర్స్ అండ్ విలేజ్ సెక్రటరీస్, వార్డ్ సెక్రటరీస్ సంబంధించి వాలంటీర్ సిస్టమ్ని ఏం చేస్తారు అనే దానిపైన ఇక్కడ క్వశ్చను. సో దానికి సంబంధించి మినిస్టర్ గారు ఇక్కడ దానికి సంబంధించి ఆన్సర్ అయితే ఇవ్వనున్నారు. అలాగే మనకు ఏదైతే గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించి బుచ్చయ్య చౌదరి గారు సో క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. 36 నంబర్ క్వశ్చన్ నెంబరు, ఇర్రెగ్యులారిటీస్ ఇన్ గ్రూప్ 1 పోస్ట్ ఇంటర్వ్యూస్. సో ఏదైతే ప్రీవియస్గా మనకు గ్రూప్ 1 జరిగిందో ఇంటర్వ్యూస్ మీద, సో అవి ఇంటర్వ్యూస్ కంటిన్యూ చేస్తారా లేదా అనే దానిపైన, అలాగే ఆల్రెడీ జరిగిన వాటిపైన ఏం నిర్ణయం తీసుకుంటారు అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు క్వశ్చన్ నెంబర్ 36 రైజ్ చేశారు. సో దానికి సమాధానం వచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పనున్నారు. సో ఇవి రెండు మనకు సంబంధించింది. సో చూద్దాము మనకు 23వ తేదీ ఈ క్వశ్చన్స్ అయితే అసెంబ్లీలో రానున్నాయి. సో వాటికి సంబంధించిన సమాధానాలు ఆ శాఖకు సంబంధించిన మంత్రులు లేదంటే ముఖ్యమంత్రి గారు అయితే ఇస్తారు. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేటు. సో ఆ రోజు ఈ క్వశ్చన్ అడిగేటప్పుడు ఏపీపీఎస్సీకి సంబంధించి కాబట్టి ఏదైనా ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ, ఏపీపీఎస్సీ ఉద్యోగాల గురించి కానీ, పోలీస్ ఉద్యోగాల గురించి కానీ ఏం నిర్ణయం తీసుకుంటారు ఏంటి అనేది అసెంబ్లీలో చాలామంది అడిగే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అప్పుడు మనకు క్లియర్గా దీని మీద ఉద్యోగాల మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి, నోటిఫికేషన్స్ ఏమేమి రిలీజ్ చేస్తారు, ఆల్రెడీ డిఎస్సీ రిలీజ్ చేస్తారు అవి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, అలాగే పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి ఇక్కడ అవకాశం అయితే ఉంది. సో వాటికి సంబంధించి అన్నీ కూడా మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. సో మనం 23వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో అప్పుడు మనకు వచ్చిన తర్వాత లేటెస్ట్ అప్డేట్ మీకు మళ్ళీ ఒకసారి చెప్పడం జరుగుతుంది. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి, తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి.